యాపిల్ క్రీమ్ ఫేస్ ప్యాక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ ఫేస్ ప్యాక్ అనేది మనకి ఫేస్ని సాఫ్ట్ చేస్తుందండి, అలాగే ఫేస్లో గ్లోని తెస్తుంది, అలాగే ఇన్స్టెంట్ ఫేర్నెస్ని ఇస్తుందండి. ఈ ఫేస్ ప్యాక్ అనేది మనకి స్కిన్ సాఫ్ట్నెస్ చేస్తుందండి. ఈ ఫేస్ ప్యాక్ ఎలా చేసుకోవాలో చూద్దాం, ఫేస్ ప్యాక్లోకి వెళ్ళిపోదాం. సార్ కదండి, ఇవి పచ్చిపాలు. మనం ఇలా చిన్న టీ గ్లాస్ పచ్చిపాలు తీసుకుంటున్నాను. నేను ఫుల్గా తీసుకోలేదండి పచ్చిపాలు. దీంట్లో మనం యాపిల్ ఒక హాఫ్ కట్ చేసుకుంటున్నానండి. నేను దీన్ని పీల్ చేసుకోవాలండి. మనం యాపిల్ని పీల్ చేసుకోవాలి. ఇలా పీల్ చేసుకున్న యాపిల్ని కట్ చేసుకుని ఈ పాలల్లో వేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని మనం ఇలా పాలల్లో వేసుకోవాలి. దీన్ని ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి. చూసారు కదండి, ఇలా 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో తీసిన తర్వాత మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీన్ని నేను ఇప్పుడు ఫైన్ పేస్ట్గా చేసుకుంటాను. ఇలా పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసేసుకుందాం. చూసారుగా, ఇలా తీసుకున్న తర్వాత మనం దీంట్లో లెమన్ జ్యూస్ కలుపుకోవాలండి. ఇలా లెమన్ జ్యూస్ తీసుకొని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాక్ని మనం ఫేస్కి అప్లై చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇప్పుడు నేను ఈ ప్యాక్ అనేది ఫేస్కి అప్లై చేస్తాను. ఇలా మొత్తం అప్లై చేసేయాలండి ఫేస్కి. మనకి ఈ ఫేస్ ప్యాక్ అన్నది ఫేస్ని చాలా గ్లోగా చేస్తుంది, అలాగే స్మూత్గా ఉంటుందండి మన ఫేస్ అన్నది. మొత్తం నెక్కి ఫేస్కి ఇది మొత్తం అప్లై చేసేయాలి ఈ క్రీమ్ని. ఇలా నెక్కి కూడా మొత్తం అప్లై చేసుకోవాలి మనం. ఇలా మొత్తం అప్లై చేసుకుంటానండి నేను. చూసారు కదండి, నేను మొత్తం ఇలా నెక్కి ఫేస్కి అనేది అప్లై చేసుకున్నాను. ఒక 15 మినిట్స్ తర్వాత మనం కూల్ వాటర్తో వాష్ చేసుకోవాలండి ఆరిన తర్వాత. ఈ ప్యాక్ అనేది మనం వీక్లీ వన్స్ కనుక చేసుకున్నట్లయితే మనకి స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, ఇన్స్టెంట్ ఫేర్నెస్ అయితే ఇస్తుందండి ఈ ఫేస్ ప్యాక్ అనేది. తప్పకుండా ట్రై చేయండి. నేను 15 మినిట్స్ ఆగిన తర్వాత కూల్ వాటర్తో వాష్ చేసుకుంటాను. ఇలా నేను ఫేస్ని అయితే వాష్ చేసుకున్నానండి. ఇలా మొత్తం తడి అనేది ట్యాప్ చేయకుండా మనం ఈ ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదండి, ఐస్ క్యూబ్స్తో మనం ఇలా మసాజ్ చేసుకోవాలి మొత్తం ఫేస్ని. మీరు ఈ కూలింగ్ని ఎంతవరకు అయితే తట్టుకోగలరో అంతవరకు అయితే చేసుకోండి. చూసారు కదండి, ఇలా అన్నది మనం
ఫేస్ కనుక చేసినట్లయితే మన ఫేస్ అన్నది చాలా నీట్గా ఉంటుంది, అలాగే క్లీన్గా ఉంటుందండి. ఫేస్ అనేది కూడా చాలా స్మూత్గా ఉంటుంది ఈ ఫేస్ ప్యాక్ వల్ల. తప్పకుండా ట్రై చేయండి. వీక్లీ వన్స్ అయితే మనం ట్రై చేస్తే మనకి రిజల్ట్ అనేది ఉంటుందండి. ఇలా మనం ఐస్ క్యూబ్ చేసిన తర్వాత, ఫేస్ అన్నది ఐస్ క్యూబ్తో మసాజ్ చేసిన తర్వాత, మనం ఇలా ఆరినిచ్చిన తర్వాత మనం ఫేస్ అన్నది మీరు ఏ సోప్ అయితే యూజ్ చేస్తారో ఆ సోప్తో వాష్ చేసేసుకోండి. ఓకేనండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.